నీకు ఫోన్లు ఉన్నాయి కదా తిరగేస్తే ఈ వాట్సాప్ లో యూట్యూబ్ లో ఈ మెసేజ్లు వస్తూ ఉంటాయి నీతా అంబానీ ముఖేష్ అంబానీ ఓ పెద్ద కోటి బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య మరి మాట్లాడి ఇత రాసావు అని చెప్పేసి కనపడని దేవుడు కాదు కనిపించే దేవుడు ఎవరా దేవుడు నరేంద్ర మోడీ రాశాడు ఈ రాతలు మనకేం రాశాడు చేసుకుంటావా లేదంటే పరిచయం పోయి కట్టడి మీద చేసుకుంటా ఉప్పు ఉప్పుకుంటా పగ్గుకుంటాను ఈ రాత మన అది మనమే చేయాలి ప్రొఫెసర్ హరగోపాల్ అని ఆయన చెప్తుంటే కనీసం ఒక్కొక్క స్కూల్లో 100 మంది అని ఉన్నారుగా 100 మంది అని ఉంటారు కదా పిల్లలు 10 ఇలా ప్రభుత్వాలు చేయాల్సి ఇటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం మనం అప్లై చేయటమా ఇది మనం అడగాల్సిన పని లేదా అసలు ఎక్కడైనా కందిపప్పు అనేది సప్లై చేస్తున్నారా మనం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ అది కందిపప్పు పాలు ఎంత ఖరీదు ఇవాళ పప్పు ఎంత ఖరీదు ఇవాళ మనకు వచ్చే ఆదాయాలు ఏమిటి సంగతి ఆ మధ్య కంచర్పాలెం వెళ్తూ ఉంటే ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాను ఏం చేయనమ్మా పండగ అయిపోయింది వండిన పప్పలో 2 రోజులు అయిపోయినాయి ఎందుకనంటే పిల్లలకి ఏదో రుచి చూపించడానికి వండాల్సి వచ్చింది చేతులు ఏమీ లేక ఇంతకుముందు వండితే జల్లిబుట్టలతోటి 10 రోజులు 15 రోజులు 4 రోజులు కూడా ఉండే అరిసెలు లాంటివి కదా ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటున్నాయి పండగ వెళ్ళాక 4వ నాడు ఏ చుట్టం నా పొట్టాళ్ళు ఎవరైనా వచ్చి పెట్టడానికి ఏముండవు ఎందుకనంటే చేతిలో డబ్బులు లేవు ఇటువంటి పరిస్థితుల్లో జనం ఎవరు మనమే మనం బతుకుతున్నప్పుడు ప్రభుత్వాల దగ్గర డబ్బు లేదా అని చెప్పేశానంటే ఎంత డబ్బు కుండలో కుండ నిండా నీళ్లు పోసి కింద చిల్లు పెడితే నీళ్ళు ఏముంటాయి గవర్నమెంట్ దగ్గర డబ్బు కూడా అట్ట తయారవుతుంది అది జనం కోసం కాదు అది నువ్వు స్కూళ్ళు ఎత్తి పారేసి ఆసుపత్రులు పెట్టక రేషన్ బియ్యం ఇవ్వక ఆర్టీసీ బస్సులను ఎత్తిపారేసి షేరింగ్ ఆటోల్లో జనాన్ని తిప్పుతాను ఇంక ఎవరు పెడుతున్నట్టు ఈ డబ్బు అంతా మన దేశంలో శతకోటీశ్వరులు ఉన్నారు మురిసిపోదామా ఒంట్లో పిల్లలకి రక్తం లేదని ఏడుద్దామా ఈ పరిస్థితిలో ఉన్నాం మనం కాబట్టి దీన్ని ఈ చరిత్రను తిరగరాయాలి ఈ రాతలను తిరగరాయాలని అంటే మహిళా సంఘం మనం బలపడాల్సిన అవసరం ఉంది మన మహిళా సంఘం ప్రతి గ్రామం ప్రతి బస్తీలోనూ ప్రతి పేటలోనూ ప్రతి వీధిలోనూ మన సంఘం శాఖలు ఏర్పడి సంఘాన్ని బలపరచుకోవటం ద్వారా ఐక్యంగా మన హక్కులేంటో మనం తెలుసుకుని మన ఉద్యమాలు నిర్మించడం ద్వారా మన జీవితాలను బాగు చేసుకోగలము ఇంతకు తప్పితే మరొక మార్గం లేదు అయిపోతుంది అది ప్లాస్టిక్ లాగా చేరిపోతుంది చెప్తా ఉన్నారు ఏమిటంటే గవర్నమెంట్ ఏమంటుంది మన దేశంలో శతకోటీశ్వరులు ఉన్నారు మురిసిపోదామా ఒంట్లో పిల్లలకి రక్తం లేదని ఏడుద్దామా ఈ పరిస్థితిలో ఉన్నాం మనం కాబట్టి దీన్ని ఈ చరిత్రను తిరగరాయాలి ఈ రాతలను తిరగరాయాలని అంటే మహిళా సంఘం మనం బలపడాల్సిన అవసరం ఉంది మన మహిళా సంఘం ప్రతి గ్రామం ప్రతి బస్తీలోనూ ప్రతి పేటలోనూ ప్రతి వీధిలోనూ మన సంఘం శాఖలు ఏర్పడి సంఘాన్ని బలపరచుకోవటం ద్వారా ఐక్యంగా మన హక్కులేంటో మనం తెలుసుకుని మన ఉద్యమాలు నిర్మించడం ద్వారా మన జీవితాలను బాగు చేసుకోగలము ఇంతకు తప్పితే మరొక మార్గం లేదు వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు భారత రాజ్యాంగం ఏ శాస్త్రీయ ఆలోచన మీద ఆ చట్టాన్ని లోపల నుంచి వేరు పురుగులాగా తొలిచివేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అదేమిటి అని చెప్పేసి అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 317 రద్దు చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఈ చట్టం సరైందే చట్టం చేయడానికి పార్లమెంటుకు హక్కు ఉందని చెప్పేసి చెప్పడం వేరు కానీ ఈ చట్టం సరైందే అని చెప్పేసి చెప్పడం ద్వారా ఏదైతే ఈ భారతదేశం అనేది వివిధ రాష్ట్రాల సమాఖ్య అనడంలోనే వివిధ జాతుల సమాఖ్య అని చెప్పేసి చెప్పుకున్నామో ఆయా జాతుల అభివృద్ధికి వాళ్ళందరూ కలిసి కృషి చేయాలని చెప్పేసి చెప్పుకున్నామో అందరి మధ్య ఈక్వాలిటీ అన్ని జాతుల మధ్య ఈక్వాలిటీ ఉత్తరాది వాళ్ళు ఎక్కువ లేకపోతే దక్షిణాది వాళ్ళది తక్కువ లేకపోతే తెలుగు వాళ్ళు ఎక్కువ లేకపోతే ఇంకొకరు ఎక్కువ అనేది కాదు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరం భారతీయులు అనేటటువంటి ఒక సమైక్య భావాన్ని అందరూ సమానంగా బ్రతికే భావాన్ని ఆమోదిస్తూ మనం వివిధ రాష్ట్రాల సమాఖ్య అని చెప్పేసి అనుకున్నప్పుడే ఏ రాష్ట్రాలకి ఏ ప్రత్యేక హక్కులు ఉండాలి అని చెప్పేసి రాసుకున్నాం నా పేరు బి ప్రభావతి
ఐడ్వా రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో విశాఖపట్నంలో ఆల్ ఇండియా కమిటీ సమావేశాలు ఫిబ్రవరి 23, 24, 25 తేదీలో జరుగుతాయి. దానికి ప్రిపరేషన్ మీటింగు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి విశాఖపట్నంలో ఉన్న పెద్దలు, మేధావులు, అట్లాగే డాక్టర్ శశిప్రభు లాంటి రిటైర్డ్ కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశాల యొక్క ముఖ్య నేపథ్యం వైజాగ్లో గతంలో 2001 మహిళా సంఘం ఆల్ ఇండియా సమావేశాలు ఇక్కడ జరిపాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ మొత్తంగా ఇక్కడ మేము కలిసిన వాళ్ళందరినీ కూడా కలిసినప్పుడు అందరూ మేము సహకరిస్తామని చెప్పేసి అని చెప్పారు. ఈరోజు విశాఖపట్నంకి ఒక సాంప్రదాయం ఉంది, మంచి వ్యక్తుల్ని ఆదరించే నేపథ్యం ఇక్కడ కనపడుతూ ఉంది. అందుకని ఫిబ్రవరిలో జరిగే సమావేశాల సందర్భంగా అనేక అంశాల మీద సెమినార్లు పెట్టాలని చెప్పేసి అని ఐడ్వా భావిస్తూ ఉంది. ఈరోజు మహిళల హక్కులు కాపాడబడడం లేదు, ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడట్లేదు. కాబట్టి లింగ వివక్షత పెరుగుతూ ఉంది, సమానత్వం అనేది లేకుండా పోతుంది. రాజ్యాంగం వద్దు, మనువాదం వద్దు అని చెప్పేసి అని చెప్పే భావజాలంతో ఈరోజు బీజేపీ పరిపాలన చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మహిళల మీద నా స్త్రీ స్వాతంత్రం అర్హత అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. స్త్రీలకు స్వాతంత్రం కావాలి, స్త్రీలకు సమానత్వం కావాలి, స్త్రీలకు స్వేచ్ఛ కావాలి. అట్లాగే ఈరోజు స్వంత పోరాటంలో మహిళలు ముందుండి పాల్గొన్నారు. నైజాం సర్కార్ మహిళల్లో ఉందని చెప్పేసి అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు సమాజం మార్పుకు దోహదపడాలని చెప్పేసి అని చెప్పి ఐడ్వా భావిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అని మేము స్టీల్ ప్లాంట్ మన ముందున్న సవాళ్ళు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఉపాధి అనేది ఉండాలి. స్టీల్ ప్లాంట్ ఉండడం వలన ఈరోజు మొత్తం విశాఖపట్నంకే వన్ను తెచ్చే విధంగా కూడా ఆర్థిక రాజధానిగా కూడా ప్రభుత్వాలు ప్రకటించడం మనం చూసాం. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పేసి కూడా ఐడ్వా అన్ని రంగాల మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ సెమినార్ పెట్టాలని చెప్పి అనుకున్నాం. అట్లాగే మెప్మా ద్వారా ఉపాధి కావాలని చెప్పేసి అని చెప్పి కూడా ఇక్కడ ఒక సెమినార్ పెట్టాలనుకున్నాం. దానికి సుభాషిణి అలీ గారు వస్తారు, అట్లాగే వాస్కి గారు తమిళనాడు నుంచి యూ వాస్కి అని చెప్పేసి అని ఆవిడ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఉమెన్ ఇష్యూస్ మీద, మహిళల మీద జరిగే దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మనం చూసాం బిల్కిస్ బాను చూసాం, ఉన్నావా ఘటన చూసాం, రెజ్లెస్ విషయం చూసాం. అట్లాగే మనం వైజాగ్లో కూడా అనేక అమ్మాయిల మీద, అనేక అంశాల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలేమో ఉన్న చట్టాలని పటిష్టంగా అమలు చేయకుండా, జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా మహిళల హక్కులు కాపాడడం అనేది సాధ్యం కావట్లేదు. ఈరోజు ఆ పద్ధతిలో ఈరోజు మహిళల మీద నేరాలు పెరగడానికి కారణం మహిళలే అని చెప్పేసి అని చెప్పేటటువంటి భావజాలం ముందుకొస్తూ ఉంది. ఇది తప్పని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం. ఆ నేపథ్యంలో మహిళల హక్కులు కాపాడాలని చెప్పి కూడా సెమినార్ పెడతా ఉన్నాం. ఇన్ని రకాల సెమినార్లు పెట్టి ఇక్కడ వైజాగ్లో ఉమెన్ ఇష్యూస్ మీద ఆది నుంచి కూడా పనిచేస్తుంది మహిళా సంఘం. ఆ రకంగా కూడా ఇక్కడ పెద్దలు, శ్రేయభిలాషులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి అని చెప్పారు. వారందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా. నా పేరు పుణ్యవతి, కోశాధికారి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. స్త్రీల పరిస్థితులు ఏం బాగలేదు. ఈ ప్రభుత్వాలు స్త్రీల గురించి చాలా చెప్తాయి, మాతలంటారు, భారత మాతలంటారు, అన్నీ చెప్తారు. కానీ చివరికి వాళ్ళ బాగోగుల దగ్గరకు వచ్చేటప్పటికీ వాళ్ళకి నష్టమే జరుగుతుంది. కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ జీవితాలు కానీ బాగుంటున్న పరిస్థితి లేదు. మరీ అన్యాయంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్త్రీల మీద జరుగుతున్న నేరాలు చూస్తుంటే అసలు గుండె జారిపోతూ ఉంది. మరి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, వీళ్ళు ఇంత కళ్ళు మూసుకుని ఉన్నారా, వీళ్ళు ఏం పరిపాలన చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే కుటుంబ పరిస్థితులు కూడా, గ్యాస్ బండ 1200 రూపాయలు చేసిన తర్వాత ఇంకా కుటుంబాలు ఏ రకంగా గడుపుకోవాలి? మోడీ గారు ఏం చెప్పాడంటే ఉజ్వల గ్యాస్ అన్నాడు, ఉచితంగా ఇస్తామన్నాడు. ఉచితం లేదు, గిచ్చితం లేదు, ఇవాళ 1200 అయి కూర్చుంది. మరి కట్లెపొయ్యలు పెట్టుకోవాలా? టౌన్లో కట్లెపొయ్యలు పెట్టుకుందామన్నా కానీ ఏ ఇంటి ఓనర్ అమ్మ ఇంట్లో ఉండనీదు. ఇలాగుంది పరిస్థితి. స్కూళ్ళు మూతపడ్డాయి, 10,000 గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడితే మరి ప్రైవేట్ స్కూళ్ళకు పంపాలంటే ఎన్నేసి 1000 ఫీజులు కట్టుకొని ఏ రకంగా కుటుంబాలను పోషించుకోవాలా? జీతం పెరుగుతుందా అంటే జీతాలు మాత్రం పెరగవు. సంవత్సరం అసలు ఒకసారి ఉద్యోగం వచ్చిందని అంటే జీవితాంతం ఒక పని ఉండేది, అది పోయింది, కాంట్రాక్ట్ పోయింది. ఇవాళకి వచ్చేటప్పటికి గంటకి జీతాలు ఇచ్చే పరిస్థితి, అంటే గంట మాత్రమే పని దొరికే పరిస్థితి వచ్చింది. మరి మోడీ గారు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమైపోయినాయి? జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి 15 లక్షలు డబ్బులు ఇస్తామన్నారు, ఆ డబ్బులైనా ఏమైపోయినాయి? ఏమీ లేదు. ఈ రకంగా ఉందన్నమాట పరిస్థితులు. మగవాళ్ళేమో ఎక్కడో పట్టు చేతి పట్టుకుని ఎక్కడెక్కడికో పోతా ఉంటే ఆడవాళ్ళ మీద కుటుంబ భారాలు పడతా ఉన్నాయి. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఇది ప్రశ్నించడానికే ఇక్కడ మహిళా సంఘం పూనుకుంటా ఉంది. ప్రశ్న ఒకళ్ళిద్దరూ కాదు, 100,000 సంఖ్యలో ప్రశ్నలు ప్రభుత్వాన్ని సంధించినప్పుడు మాత్రం ఒక ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమం ద్వారానే మహిళల జీవితాల్లో బాగుపడతాయి, మహిళల జీవితాల్లో వెలుగులు నింపగలవని చెప్పేసి మేము అనుకుంటున్నాం.
అలాగే ఇంకొకసారి